వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ బీజేపీ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని విమర్శించారు. అవినీతి చేసే ఏ ఒక్కరిని తమ ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. జగిత్యాలలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. దేశంలో మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్నారు బీజేపీ లీడర్లు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ కోసం ప్రజలు బీజేపీనే గెలిపిస్తారన్నారు. తెలంగాణ ప్రజలు అబ్ కి బార్ చార్ సో పార్ అంటున్నారని చెప్పారు. జగిత్యాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు మోదీ. బీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడిందన్నారు. తెలంగాణను దోచుకున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని చెప్పారు మోదీ. జైసే జైసే తేరా మై నికట్ ఆ రహీ హై, వోటింగ్ కా దిన్ కరీబ్ ఆ రహా హై, తెలంగాణా మే బీజేపీ కి లహర్ కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా సుప్రా సాఫ్ కర్ దేగీ. ఆర్ ఇస్లియే ఆజ్ పూరా దేశ్ కహ రహా హై 4 జూన్ కో 400 పా. దేఖియే మేరా కితనా సౌభాగ్య హై. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు పక్కన పెట్టి అవినీతి మొదలు పెట్టిందని విమర్శించారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు గేట్లు తెరవడం బంద్ పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ కాపాడుకోవాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కవిత తెలంగాణకు తలవంపులు తెచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ను కూల్చేసే అవసరం తమకు లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కూతురు కవిత ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో, ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూసాము. తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తల దించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ కుక్కతో ఒక వంకరినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచినాము, అందరూ రావచ్చు, గేట్లు తెరిచినాము, జాగ్రత్తగా పడండి, గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాముడి పేరు చెబితే బీఆర్ఎస్, కాంగ్రెస్ భయపడుతోందన్నారు బీజేపీ ఎంపీలు. కరసేవకుల ప్రాణాలు తీసిన ములాయంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని మండిపడ్డారు. ప్రపంచంలోనే ప్రధాని నరేంద్ర మోదీ పవర్ఫుల్ లీడర్ అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ 3వ సారి ప్రధాని కావాలన్నారు. భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట, ఓట్లయ్యదట. అంటే కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట. భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం. ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ చేస్తుంది. రామునికి ఓటేనా రాముని వ్యతిరేకులకు ఓటేనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఇవాళ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడాలన్నా కన్నెత్తి చూడాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం పడుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమైంది. ఇప్పటి వరకు 75 సంవత్సరాల చరిత్రలో భారతదేశాన్ని ఇంత గౌరవప్రదంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన నాయకులు మరి ఎవ్వరూ లేరు. ప్రపంచంలోనే కోట్లాది ప్రజలు లక్షల సార్లు పలుకుతున్న నినాదం మోదీ. షార్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్లోగన్ ఇన్ ద వరల్డ్ టుడే ఇస్ మోదీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో విజయ సంకల్ప సభను నిర్వహించింది బీజేపీ. సభకు ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ.